తొందరగా తీసుకురా సాఫ్ట్ డ్రింక్. సరే. ప్రియా, అన్ని ఏర్పాట్లు పూర్తేనా? నువ్వేం చెప్పావు? 6:30కి గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు. అలాగా? కాకపోతే రవి రాకపోవచ్చు. ఏంటి? అరే, ఆ షూస్ త్వరగా ఇచ్చేసే. నువ్వు తొందరగా తయారవు, టైం లేదు, గెస్ట్లు వచ్చేస్తారు. ఓకే ఓకే, ఇదిగో. ఆశ్చర్యంగా ఉంది కదూ ఇదంతా ఏమిటని. ఈరోజు మాకు చాలా ముఖ్యమైన రోజు, చాలా తయారీలు కూడా చేయాలి. అతిథులు ఎప్పుడైనా రావచ్చు, బట్ ఐ నో గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. అయ్యో, నా కర్రీ, నేనిప్పుడే వస్తా. ఈరోజు మా ఇంట్లో క్రిస్మస్ పార్టీ ఉంది. నేను నా కొందరు స్నేహితులను నా ఆశ అనే ప్రోగ్రాం చూడడానికి ఆహ్వానించాను. చర్చ్లో నేను మాథ్యూ అతని స్నేహితుల గురించి విన్నాను. అప్పటినుంచి నేను ఈ ప్రోగ్రాంకి వాలంటీర్ని అయ్యాను. స్నేహితులని ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించడం అంత సులువైన పని కాదు. అందుకే దీనికి మేము 5 సులువైన పద్ధతులు ఆచరిస్తున్నాం. అవి సత్ఫలితాలనిస్తున్నాయి. ముందుగా మేము ప్రభువును ప్రార్థించాం. ఎవరినైతే ఈ ప్రోగ్రాంకి పిలవాలనుకున్నామో ఆ స్నేహితుల లిస్టు తయారు చేశాం. తర్వాత ఏమైందో మీరే స్వయంగా చూడండి. ఆమేన్. ప్రియా, నువ్వు ఫోటో ఆల్బంతో ఏం చేస్తున్నావు? ఎవరిని పిలవాలా అని చూస్తున్నా. ప్రియా, మన పరిచయస్తులు ఎవరున్నారో వాళ్లనే ఆహ్వానించాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్లతో మనకు సంబంధం ఉంది. వారు మనం చెప్పే మాటల్ని వ్యక్తిగతంగా నమ్ముతారు. అనిత ఆనందులాగా. అనిత అయితే రాగలదు, కానీ ఆనందిని ఒప్పించడం కష్టమైన పనే. దాన్ని నేను ప్రభువుకు వదిలేస్తాను. సరే, వాళ్ళ పేర్లు రాద్దాం. మరి రాండి సిల్వా, అతని చెల్లెలు రాండాను కూడా పిలవచ్చు కదా. ఇద్దరికి ప్రభుపై కొంత విశ్వాసం ఉంది. ఇంకా నా దృష్టిలో రమేష్ తప్పకుండా పిలవాలి. ఓ, రమేష్, అతన్ని తప్పక పిలవాలి. అతను చాలా మంచి అబ్బాయి. ఇంత చిన్న వయసులోనే జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాడు. ఓ ప్రభు, అందర్నీ కన్విన్స్ చేయడం కష్టమైన పని. అవును ప్రభువా. మేము ఈ కార్యాన్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం. నీవే వారినిక్కడికి తీసుకురాగలవు. నీవే వారి జీవితాల్లో ఆశను తేగలవు. అవును. ఓ పరమేశ్వర, వాళ్ళకి రక్షణనివ్వు. ఆమేన్. ఆమేన్. లిస్ట్ అయితే తయారైంది. ఇప్పుడు ఆలోచించవలసింది వాళ్ళని ఎలా ఆహ్వానించాలని. ఆహ్వాన పత్రాలు రాయటం పూర్తయింది, ఇక స్వయంగా ఆహ్వానించడమే మిగిలింది. అమ్మా, మనం రోనా ఆంటీ ఇంటికి ఎప్పుడు వెళ్తాం? ఎందుకు? ఆవిడ చాలా మంచి కేక్ చేస్తుంది. ముందు అందరికీ ఫోన్ చేద్దాం, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్దాం. పాల్, నువ్వు హలో. అనిత, నేను ప్రియని మాట్లాడుతున్నాను.
ఎలా ఉన్నావు? సరే కాని మా ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టాం, నువ్వు ఆనంద్ తప్పకుండా రావాలి. ఇది చెప్పు, మీ ఇంటికి ఎప్పుడు రావాలి? ఓకే, సరే, బాయ్ దెన్, సీ యు. ఓకే అయ్యా, బాయ్. అరే, వేరే నెంబర్లు చూపించు. అమ్మా, ఏంటి ఇది? రమేష్ అనే కార్డు, కానీ రమేష్ అనే ఇంట్లో ఫోన్ లేదు కదా. మరేం పర్లేదులే, సాయంత్రం అత్తివ్వడానికి వస్తాడు కదా, అప్పుడు ఇన్విటేషన్ ఇస్తాను. ఓకే, ఇన్విటేషన్ నీకు ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ. తప్పక రావాలి, కొంచెం టైంకి వచ్చేయి ప్లీజ్. నేను మీలో ఒక్కడినే, తప్పకుండా వస్తాను. అమ్మా, నేను పెద్దలకి కోక్, స్ప్రైట్, పిల్లల కోసమని ఫాంటా తెచ్చా. ఓకే, ఇప్పుడు అది ఫ్రిడ్జ్ లో పెట్టు, త్వరగా తయారవు. అమ్మా, నాకు ఎస్తరక్క కనిపించింది, నేను తనకి ఈరోజు ఈవెంట్ గురించి చెప్పాను. అప్పుడు అక్కడిగింది తను తన స్నేహితురాలతో రావచ్చా అని. అయితే సరే, ఇంకా ఇద్దరు గెస్టులు అయితే అకామిడేట్ చేయగలను, వాళ్ళకి చెప్పేసి రమ్మని. థ్యాంక్స్ మామ్, అంతా ఆంటీ పిల్లల్ని చూసుకోవడంలో తను నాకు సహాయపడుతుంది. ఒక్కటి గుర్తుంచుకోపాల్, పిల్లలు వారి తల్లిదండ్రులను ప్రోగ్రామ్ చూసేటప్పుడు అస్సలు డిస్టర్బ్ చేయొద్దు, సరేనా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. కానీ నువ్వు స్నాక్స్ ఎప్పుడు సర్వ్ చేస్తున్నావు? స్నాక్స్ ప్రోగ్రామ్ కి ముందు, డిన్నర్ ప్రోగ్రామ్ తర్వాత, సరేనా? ఓకే, ఇప్పుడు త్వరగా వెళ్ళు, త్వరగా తయారవు, వి ఆర్ గెటింగ్ లేట్. అరే, నేను అందరికి ఫోన్ చేసి చూస్తాను, వాళ్ళందరూ ఎప్పుడు వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు మీరు? ఓకే, బాయ్. అందరూ వస్తున్నారు. మరి రమేష్, అతను ఎప్పుడు లేట్గానే వస్తాడు. ప్రియా, ఏం చేస్తున్నావు నువ్వు? టీవీ సరిగ్గానే ఉంది కదా. 10 మంది వస్తున్నారు, అందరూ టీవీ సరిగ్గా చూడలేరు, అందుకే మనం దీన్ని షిఫ్ట్ చేద్దాం, వేరే ఎక్కడైనా పెడదాం. మధ్యలో పెట్టేస్తే పోలా. అవును, మంచి ఐడియా. సరే పద, జాగ్రత్త. ప్రియా, నేను ఇక్కడ డోర్ దగ్గర కూర్చుంటాను, ఆలస్యంగా వచ్చేవాళ్ళు నాతో వెనకే కూర్చుంటారు, అప్పుడు ఇతరులకు డిస్టర్బెన్స్ ఉండదు. సరే, నేను కూడా మీ దగ్గరే కూర్చుంటాను, ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా అవసరం అయితే. ఈ ఫోన్ని డిస్కనెక్ట్ చేసేద్దాం. సరే, నేను పాల్తో చెప్పేస్తాను, వాడే తన రూమ్లో అన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటాడు, పిల్లల్ని కూడా చూసుకుంటాడు. పిల్లల? ఎవరి పిల్లలు? అనిత పిల్లలు వస్తున్నారు, ఎస్తేర్ కూడా వస్తుంది, తను పాల్కి సాయపడుతుందిలే. ఓకే, స్నాక్స్ రెడీయేనా? ఆ, రెడీగా ఉన్నాయి. బాగా గుర్తుంచుకో, టెలికాస్ట్ సమయంలో ఏమీ సర్వ్ చేయకూడదు. సరే. అరే, ఈ పాల్ ఇక్కడున్నాడు, పాల్ తయారయ్యావా లేదా? ఈ పిల్లాడు కూడా, నేను త్వరగా తయారై వస్తాను. సరే. ప్రియా రండి, నమస్తే. హలో, నమస్కారం అండి. బాగున్నారా? హలో, తీసుకోండి పిల్లలు, మీరు కూడా తీసుకోండి. అమ్మా, నేను పిల్లలు తీసుకెళ్ళు, రండి, వెళ్ళండి అమ్మా. హాయ్, పద పద పద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. పాల్, ప్రియా, నేను ఎంతో ఆతృతతో ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ఈరోజు మేము ఈ సమావేశంలో మీకు ఒక ప్రోగ్రాం చూపిస్తాం, అది మా కోసమే కాదు, మీ అందరికోసం చాలా అవసరమైనది. నాకు నమ్మకం ఉంది, ఈ ప్రోగ్రాము మన జీవితానికి కొత్త దిశనిస్తుంది,
ఒక కొత్త అర్థాన్నిస్తుంది. అవును, మన విశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. మీ అందరి సందేహాలకు సమాధానం మీకు ప్రోగ్రాం చివర లభిస్తుంది. సో ఐ సజెస్ట్ మీ సెల్ఫోన్స్ ఆఫ్ చేసేయండి. మా ఉద్దేశం ఎవరి ఏకాగ్రత చెడకూడదని. సో జస్ట్ రిలాక్స్, సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ ది షో. So sorry. Run for your lives. I'll be inside. In the past 3 days, I have lost $250,000, my job, probably my boyfriend, and most of my possessions have been destroyed. Now I can't figure out what possibly could motivate you to take that kind of a risk. He wanted to go fishing. I want you to know it's never been about fishing. After all these years, I just wanted to make a connection with my only granddaughter and hopefully share with you the forgiveness and peace I found. I need your forgiveness. Thank you for sending Jesus to die for me. I have made a mess of my life. I just want you to take control. I just want to have some peace. ఫ్రెండ్స్, మనందరం ఆశ మరియు ప్రభువులో ఒక కొత్త జీవితం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రియా మీ అందరితో తన ఎక్స్పీరియన్స్ పంచుకుంటూ తన జీవితంలో ఓ కొత్త ఆశను ఎలా పొందిందో చెప్తుంది. ప్రియా, ఫ్రెండ్స్, యేసును నేను అంగీకరించినప్పుడు ఆయన నాలో ఒక ఆశను కలిగించారు. అది నాలో ఇంతకు ముందెప్పుడూ లేదు. మీలో చాలా మంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే నేను ఎల్లప్పుడూ ఇంత సంతోషంగా ఎలా ఉంటానని. ఇది కేవలం యేసుతో నాకున్న సంబంధం వల్లనే సాధ్యమైంది. నిజం, యేసు ప్రభువుతో నా జీవితం ఎంతగానో మారిపోయింది. ఇప్పుడు నాలో జీవించాలనే ఆశ ఉంది, కోరిక ఉంది. ఇలా ఇంతకుముందు లేదు. నేను ఎటువంటి కుటుంబంలో పుట్టానంటే అక్కడ నా బాల్యంలో పోట్లాటలు తప్ప ఏవి చూసేదాన్ని కాదు. ఈ పరిస్థితే నన్ను కఠినంగానూ కోపిష్టిగానూ మార్చేసింది. అయినా కానీ నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ అసంతృప్తితోనే నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను. మీరు నమ్మలేకపోతున్నారు కదూ, కానీ ఇది నిజం. నేను రక్షించబడ్డాను. యేసు ప్రభువే నన్ను రక్షించాడు. ఆ రోజు నుంచి నేను నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. దానివల్ల నాకు కొత్త ఆశ కలిగింది, ఒక కొత్త మార్గము దొరికింది. కానీ జీవితం అంత సులభం కాదు. గతంలో నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితాలను అనుభవించాల్సి వచ్చింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. ప్రభువు నాలో నమ్మకాన్ని పెంచారు, నాకు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు అన్నీ చెక్కబడ్డాయి, ఎందుకంటే నా ప్రభువు నాతో ఉన్నాడు. ఈరోజుది నేనెంతో ఖచ్చితంగా చెప్పగలను. నా మరణం తర్వాత నేను యేసు ప్రభువుతోనే ఉంటాను. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సంతోషం, శాంతిపూరిత జీవితం కోసం కలలు కంటున్నట్లయితే యేసు ప్రభువుపై నమ్మకం ఉంచండి. ఆయనే మన ఆశ, మీ ఏకైక ఆశ. ఫ్రెండ్స్, మీరు ఈ మై డిసిషన్ బ్రోచర్ని జాగ్రత్తగా చదవండి. ప్రియా, మీరు తీసుకోండి. రమేష్,
మీలో ఎవరైనా మీ జీవితంలోకి యేసుప్రభువును స్వీకరించాలనుకుంటున్నారా? ఆయన్ని మీ స్నేహితుడు మరియు ముక్తిదాతగా అంగీకరిస్తున్నారా? ఎవరైతే ప్రభువును అంగీకరించి వారి ప్రేమను పొందాలనుకుంటున్నారో వారు మాతో పాటు ప్రార్థన చేయండి. యేసుప్రభువా, నేనెన్నో పాపాలు చేశాను, దయచేసి నన్ను క్షమించు. నేను కేవలం నిన్నే మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నీ ద్వారానే నాకు శాంతి సమాధానం. యేసుప్రభువా, నా హృదయంలోకి రమ్ము. నా జీవితాన్ని, ఇంటిని, కుటుంబాన్ని, నా సర్వస్వాన్ని నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. నేను ఏదైతే కలిగి ఉన్నానో అదంతా నీదే ప్రభు. ప్రభువైన దేవా, నేను నా గతకాలపు పాపపు బంధాలన్నీ తెంచుకుంటున్నాను. నీకు నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. ఈ రోజు నుంచి నీవే నా తండ్రి అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మీలో ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారో వారు చెయ్యతండి. మీలో ఎవరైతే చెయ్యతారో మీ రెస్పాన్స్ ఫామ్ ని పూర్తి చేయండి. రెస్పాన్స్ ఫామ్ పూర్తి చేసి అవి మాకిచ్చేయండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశం కోసం మేమెంతో ప్రార్థన చేశాం. ఈరోజు మనం ప్రభువుని మన జీవితాల్లోకి అడుగుపెట్టమని ఆహ్వానించాం. ఇప్పుడిక యేసు ప్రభువుని మన రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి ఇప్పటి నుండి మనం యేసు ప్రభువుని ఎన్నటికీ మర్చిపోబోమని నిర్ణయించుకుందాం. ఇందుకోసం నేను మీ అందరినీ ప్రతి శుక్రవారం బైబిల్ పాఠాలు చదవడానికి మరియు యేసు ప్రభువును మరింతగా తెలుసుకోవడానికి ఆహ్వానిస్తున్నాను. ఈ మీటింగ్లో మనం జీవితం గురించి తెలుసుకుందాం. ఇంకా జీవితాన్ని విజయవంతంగా ఎలా గడపాలో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కూడా మీ స్నేహితులను, బంధువులను వారి జీవితాల్లో యేసు ప్రభువును వారి రక్షకునిగా అంగీకరించలాగునా ప్రోత్సహించవచ్చు. నేను మీకు ఆ విధానం చెప్తాను. ముందుగా మీరు ఈ ప్రోగ్రాంకి ఏ స్నేహితులనైతే పిలవాలనుకున్నారో వారిని ప్రార్థన ద్వారా గుర్తించండి. అవును, నా ఆశ టెలికాస్ట్ కోసం కనీసం 10 మందినైనా తయారు చేయాలి. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి, పిలిచిన వాళ్ళందరూ కనీసం 15 నిమిషాల ముందుగా మీ ఇంటికి రావాలి. ప్రోగ్రాం టైం, ఛానల్, భాష పట్ల కూడా మీరు శ్రద్ధ వహించండి. యూఆర్ రైట్. ప్రోగ్రాం గురించి ముందు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం మర్చిపోకండి. అన్ని ఏర్పాట్లు చేసుకోండి. జాగ్రత్త, ప్రోగ్రాం మధ్యలో ఎవరి కాన్సంట్రేషన్ డిస్టర్బ్ కాకూడదు. టీవీ వైపుగా కూర్చునే ఏర్పాట్లు చేయండి. గుర్తుంచుకోండి, టెలికాస్ట్ సమయంలో అన్ని ఫోన్లు ఆఫ్ చేసి పెట్టండి. పిల్లల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోండి. ఆలస్యంగా వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయండి. వారి వల్ల ఇతరులకు డిస్టర్బ్ కాకూడదు. ప్రోగ్రాం సమయంలో గెస్ట్ల కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అవును, ప్రోగ్రాం ముగిసిన వెంటనే మీ యొక్క సాక్ష్యాన్ని 3 నిమిషాలు మించకుండా ఇవ్వండి. మై డిసిషన్ బ్రోచర్ సహాయంతో వారు యేసు ప్రభువును స్వీకరించే అవకాశాన్ని ఇవ్వండి. వాళ్ళని మీతో పాటు ఒప్పుకోలు ప్రార్థనకై ఆహ్వానించండి. ఎవరైతే యేసును స్వీకరించారో వాళ్ళకొక రెస్పాన్స్ ఫామ్ ఇవ్వండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ దాని మీద రాయమని చెప్పండి. రెస్పాన్స్ పత్రాన్ని ఒక ఎన్వలప్లో ఉంచి దాన్ని మై హోప్ ఆఫీస్లో కానీ లేదా మీ చర్చ్ కోఆర్డినేటర్ కానీ ఇవ్వండి. ఎవరైతే యేసు ప్రభువుని తమ జీవితంలోకి ఆహ్వానించారో వారి కోసం వీక్లీ బైబిల్ స్టడీస్ ఆర్గనైజ్ చేయండి. ఇది మీరు మీ ఇంట్లో కానీ లేదా ఇతర విశ్వాసుల ఇంట్లో కానీ చేయవచ్చు. లివింగ్ ఇన్ క్రైస్ట్ బుక్లెట్ ద్వారా వారికి మోక్షం గురించి అర్థమయ్యేలా చెప్పండి మరియు వారి విశ్వాసాన్ని పెంచడానికి ప్రోత్సాహాన్ని అందిస్తూనే ఉండండి. వారిని బైబిల్ చదవడానికి ప్రోత్సహిస్తూ వారికై ప్రార్థించండి. వారిలో నమ్మకం రోజురోజు పెరగాలని,
వాళ్ళు కూడా ఇతరులను యేసు ప్రభువుపై విశ్వాసాన్ని ప్రేరేపించేటట్టు వారిని మీరు ప్రోత్సహించండి.